హలో అందరికీ. అనంతగిరి హిల్స్ చాలామంది వెళ్ళే ఉంటారు. నేను ఇవాళ సుమంత్ అనంతగిరి హిల్స్ స్టార్ట్ అవుతున్నాము. అంటే ఇవాళ సండే అన్నమాట. ఎందుకో నిన్న నైట్ మాకు సడన్గా బయటికి వెళ్ళాలి అనిపించి మేము స్టార్ట్ అవుదాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో 4:30 ఆ టైంకి లేచి రెడీ అయ్యి సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అది కూడా ఏంటంటే బైక్స్ మీద వెళ్తున్నాం. నేను ఒక బైక్ అండ్ సుమంత్ ఒక బైక్, ఇద్దరు బైక్స్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో అక్కడ లొకేషన్స్ అవి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మంచి మంచి సీనరీస్ అవి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. అనంతగిరి హిల్స్ చాలామంది వెళ్ళుంటారు కానీ నా వర్షన్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ చూపిస్తుంది నేనుండే లొకేషన్ దగ్గర నుంచి. సో 75 కిలోమీటర్స్ ట్రావెల్ వచ్చేసి 1 hour 25 minutes చూపిస్తుంది. సో అక్కడ నుంచి ఇంకొక లేక్ కూడా ఉందంట. సో ఆ లేక్ దిగ్గు కూడా వెళ్దామని చెప్పేసి ఒక ప్లాన్, కానీ వెళ్తామో లేదా అనేది చూడాలి. చాలా రోజులు అయింది నేను ఒక ట్రిప్కి వెళ్ళని చెప్పి అనిపించింది. సో స్టార్ట్ అవుతున్నాము. ఎక్కువ రోడ్ అదంతా ఏం చూపించను బ్లాగ్లో, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది. సో చిన్న చిన్న పార్ట్స్గా పెడతాను. మంచి సీనరీస్ ఏమైనా ఉంటే కనుక మీరు చూద్దరు కానీ. ఏడే లొకేషన్ తీసుకెళ్తున్నావు సుమంత్? అనంతగిరి హిల్స్ లోనే. ఎక్కడెక్కడికి మంచి లొకేషన్స్ ఏమున్నాయి? ఆడ రెండు వ్యూ పాయింట్లు ఉంటాయి కదా, ఒకటి అప్ వ్యూ పాయింట్, ఒకటి డౌన్. సో మనకి కావాలంటే ఇంకో 12 కిలోమీటర్స్ లో కొత్తపల్లి రిజర్వాయర్ ఉంది. ఓకే. చాలా చీకటిగా ఉందని చెప్పి నేను బ్లాగ్ చేయలేదు, కానీ జస్ట్ సన్ రైజ్ అయ్యింది. సో మంచి వెలుగు ఉంది. సో రూమ్స్ ఎలా ఉన్నాయని నీకు చూస్తే మీకు కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. కానీ బ్యూటిఫుల్ రోడ్స్ అనమాట. నిజంగా నేను లైటింగ్లో కనుక ఒకవేళ తీసుకుంటే కనుక చాలా బాగుండేది, కానీ చీకటి కదా అని చెప్పేసి నేను అసలు చేయలేదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం వ్యూ మాత్రం చూపిస్తాను, రోడ్స్ ఎలా ఉన్నాయి. ఆకలితో పాటు చలి కూడా వేస్తుంది, చలి ఎదిరిపోతుంది. నేను ఇంకా ఎంత చలి ఉండదేమో అనుకున్నాను. ట్రెక్కింగ్ స్పాట్ ఒకటి, ఇంకోటి రిజర్వాయర్ ఏదో ఉంది ఏంటి? కొత్తపల్లి రిజర్వాయర్. సో కొత్తపల్లి రిజర్వాయర్ ఒకటి. సో 6 మినిట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్లేస్ నుంచి వచ్చాం కదా మనం, మా బైక్స్ అవన్నీ అక్కడ పెట్టాం. సుమంత్ ఏదో పెద్ద లొకేషన్గా తీసుకొచ్చాడు మొత్తం. ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎక్కడ తీసుకెళ్తావు? సుమంత్ ఇక్కడికి బండిలు తీసుకొస్తాడంటే ఈ రోడ్లోకి. నువ్వు నేను నడవలేకపోతున్నామంటే మళ్ళీ బండిలో ఒకటి చిక్కి సెట్ అయిపోతుంది. వచ్చరగండి కూడా అవ్వలేదు. ఎక్కడికో కింద తీసుకెళ్తున్నాడు.
కిందకి అంత బాగానే ఉంది, ఎక్కడెప్పుడు తెలుస్తుంది ఎంత బాగుందనేది. ఏదంతా అదంతా నడితే ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ అడిగి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? కొండ జాతుల్లో మాట్లాడుకో, చుట్టూరు తిప్పి ఏం చూపించలేదు అనుకో. సరే అటు నడుద్దాం. నడు అక్కడికి వెళ్ళి కూర్చుందాం, అక్కడ ఏదైనా బాగుందేమో. ఎక్కడేం కూర్చుంటావు? నడు. ఏయ్ బాసు, సరే ఇప్పుడు అటు సైడ్ ఆ కొండ ఉందా చిన్నది? ఎటు సైడ్? అది ఆడ రెడ్ కలర్ కనిపిస్తుందా నీకు? రెడ్ కలరా? సరే ఇది చిన్న రోడ్ లాగా ఉందా? అవునుంది. అక్కడ స్టార్ట్ చేయాలి గురు. అలా ఎక్కి అలా 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 మీకెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఓకే సరే, అది అక్కడ కాదు, అదంతా ఎక్కాలి. నువ్వు అసలు ఏం చెప్తున్నావు? ఎక్కాలి బ్రో. ఆ బ్రిడ్జ్ అక్కడ ఉంది, నాకు చూపిస్తా. పదు పదు. ఏంది బ్రో ఇటు చూడు. నా తెలుసు, నాకు ఎప్పుడు అర్థమైంది. ఏ కొండ? ఈ కొండ ఎక్కాలంటే అదిగో అక్కడ ఉన్న కొండ ఎక్కాలని చెప్పి చూపిస్తున్నాడు. ఇందాక నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇదంతా ఎక్కాలని చెప్పి చూపి. అంటే ఏది హైట్ ఉంటే అది ఎక్కలేదు, నాకు అర్థం కాలా. మరి అది చాలా హైట్ ఉంటుంది బ్రో. సో ఒక ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. అంటే కూర్చోవడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంది. గురుగారు ఏమో ఫోటోలు తీస్తున్నారు. ఓటి అమ్మ అది పోదమ్మల. ఎటు పోతావు? కొండ లేకుంటే నువ్వు బాగానే పోతావు, మరి నేనేం చేయాలా? అన్ని ఇలాగే తిప్పుతున్నాడు. ఏంటి ఇలా పైకా? చచ్చిపోతావు. నేను తాడు తెచ్చుకోలేదా? తాడు. సో ఫస్ట్ మేమైతే ట్రెక్కింగ్ అది చేసాము, దాని తర్వాత కొత్తపల్లి రిజర్వాయర్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఓపెనింగే 10:00 అంట, సో కుదరలేదు. మాకు 8:00 ఇక్కడ ట్రెక్కింగ్ అదంతా అయిపోయింది. సో అప్పటికే నీరస పడిపోయాం, సో ఇంకా వెళ్ళలేదు. సో వెళ్ళేదారిలో ఇంకా మీకు లొకేషన్స్ చూపిస్తా అని చెప్పి అన్నాను కదా. మార్నింగ్ నేను చూపించలేకపోయాను చీకటిగా ఉండడం వల్ల. కొన్ని కొన్ని నేను రోడ్ మీద వచ్చినప్పుడు చూశాను, సో అవి బాగున్నాయి. నేను అవి అయితే చూపిస్తాను మీకు. ఈ వ్లాగ్ ఎక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా లొకేషన్స్ తెలుసు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ టైం నుంచి నేను అవి కూడా వెళ్ళి ఒకసారి చూసి ఎక్స్ప్లోర్ చేస్తాను.